రైతులని నష్టాల నుండి కాపాడే విధంగా ప్రతి క్వింటాకు 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని కోరుతున్నామని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అన్నారు. ఈ రోజు ఆరేగూడెం, చినకాపర్తి, పెద్దకాపర్తి, పిట్టంపల్లి, వెలిమినేడు, గుండ్రంపల్లి గ్రామాలలో పీఏసీఎస్ సిబ్బంది ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వరి పంట వద్దని కేసీఆర్ ప్రచారం చేసినా ధాన్య కొనుగోళ్లు ఉండవని ప్రచారం చేసినా ఏటికి ఎదురీదినట్లుగా రైతాంగం రాష్ట్రంలో అష్టకష్టాలకి ఓర్చి వరి ధాన్యాన్ని పండించారు. కొనుగోలు కేంద్రాలు ఉండవనే నెపంతో రైతులు అప్పుడే సగభాగం మిల్లర్లకి అమ్ముకున్నారు. వీటన్నింటి ద్వారా రైతులకి తీవ్ర నష్టం జరిగింది. రైతుల్ని నష్టాల నుంచి కాపాడే విధంగా ప్రతి క్వింటాకు 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని కోరుతున్నామని ప్రజా పోరాట సమితి పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అన్నారు. ఇందులో దేశపాక శ్రీశైలం, పోతపాక విజయ్, మాలిగ లింగయ్య, ఈశ్వరయ్య, పొలిమర వెంకటయ్య, కోడూరు కనకయ్య, ఆరూరు చంద్రయ్య, ఆరూరు జంగయ్య, ఆరూరు సైదులు, మోటే అంజయ్య, బండి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక చివరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఓట్లు కొంటలేదు అనే దాని మీద కోట్లాడి కోట్లాడి చిట్టి చివరకు ఈ ధాన్య మార్కెట్లు ప్రారంభించడం జరిగింది. ఇవాళ 27వ తారీఖు సుమారు 27 రోజులు ఆలస్యంగా ప్రభుత్వం నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఆలస్యంగా అవడం వల్ల వేసిన పంటలే సగం, ఆ పంటల్లో కూడా సగం పంట మిల్లర్లకే అమ్ముకోవడం అనేది జరిగింది. తక్కిన పంట అయినా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చిత్తశుద్దితో కొనుగోలు చేయాలి. భవిష్యత్తులో వరి ఊరేనో, వరి వెయ్యొద్దనో, లేకపోతే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి రైతాంగాన్ని మోసపుచ్చేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఆయా భూములకు ఏ పంటలేయాలనేది రైతాంగం నిర్ణయించుకుంటే తప్ప ప్రభుత్వం ఈ రకంగా ఇబ్బంది పెట్టడం వల్ల రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా ధాన్యానికి ఇవాళ తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సొమ్ము తప్ప అదనంగా క్వింటాకు 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంత బోనస్ ఇస్తే రైతాంగానికి ప్రయోజనం చేకూరేదానికి అవకాశం ఉంది. అట్లాగే అమాలీలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్, వాళ్లకు సంబంధించినటువంటి కూల్ రేట్లు, వీటి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. దాంతోపాటు రైతులకు ఎకరానికి 70 బస్తాలు మాత్రమే తీసుకుంటాం అని చెప్తున్నారు. ఆ రకంగా 70 బస్తాలు అనేది ఎకరానికి కరెక్ట్ కాదు. 90 బస్తాల దాకా తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిందిగా కోరుతున్నాం.